పార్ట్ టూ గురించి నేర్చుకుంటున్నాం ఇది వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అండ్ నెక్స్ట్ చెక్ యువర్ ప్రోగ్రెస్ పేజీ నెంబర్ థర్టీ ఎయిట్ లో ఉన్నాయి కూడా ఉంటుంది సో ఈ వీడియోలో సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ వన్ చూద్దాం సింపుల్ ఫైవ్ ద ఫాలోయింగ్ యూజింగ్ లా ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పోనెంట్లా ఏ పవర్ ఎమ్ టూ బీ పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి ఫస్ట్ ఈ ఫార్ములా కాన్సెప్ట్ చూద్దాం సో కాన్సెప్ట్ వచ్చేసరికి ఫస్ట్ చూడండి ఫార్ములా ఏ పవర్ ఎమ్ ఇన్ బీ పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం ఇక్కడ మీకు వచ్చేసరికి ఎక్స్పోనెంట్ ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ మల్టీప్లై బేస్ ఓకే సో బేస్ అంటే ఏ అండ్ బి ఏ అండ్ బిని వచ్చేసరికి మనం బేస్ అంటాము అండ్ ఎం వచ్చేసరికి ఎక్స్పోనెంట్ అంటే ఈ పైన ఏదైతే ఉందో సో దాన్ని వచ్చేసరికి మనం ఎక్స్పోనెంట్ అంటాము ఓకే ఎక్స్పోనెంట్ ఈక్వల్ అయితే బేస్ ని మల్టీప్లై చేయాలి లెట్స్ ఎక్స్ప్లోర్ లో వచ్చేసరికి ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నారు ఏ పవర్ ఎమ్ ఇంటు ఏ పవర్ ఎమ్ ఇంటు ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఓకే సో ఇక్కడకి వచ్చేసరికి చూడండి బేస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్ యాడ్ అవుతాయి ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పోనెంట్ ఈక్వల్ అయితే బేస్ వచ్చేసరికి మీకు మల్టీప్లై అవుతుంది ఓకే సో ఈ టూ ఫార్ములాస్కి వచ్చేసరికి లిటిల్ బిట్ అనేది డిఫరెన్స్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ ప్రాబ్లమ్ వచ్చేసరికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి సో బేస్ ఓకే సో ఎక్స్పోనెంట్స్ అనేవి ఈక్వల్ అయితే బేస్ వచ్చేసరికి మల్టిప్లై చేయాలి ఈ ఫార్ములాలో మీరు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండింటిని గుర్తు పెట్టుకోవాలి సో మీకు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ మోడల్ లో ఇవ్వాలనేం లేదు ఆర్హెచ్ఎస్ మోడల్లో అయినా ఇవ్వచ్చు ఈ చెక్యూర్ ప్రోగ్రెస్లో లో వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ లో ఇవ్వచ్చు బట్ మీరు కాన్సెప్ట్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సో రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ చూడండి ఏ పవర్ ఎంఈ బి పవర్ ఎం మోడల్ లో ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మనం చూసే చెప్పాలి సో ఫస్ట్ ఇక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఈ ఫార్మ్లన్నీ పర్టికులర్ గా యూస్ చేయమన్నారు కాబట్టి ఓకే సో ఎగ్జామ్ లో వచ్చేసరికి మీకు ఈ ఫార్ములా చెప్పరు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ఇచ్చి దీన్ని సాల్వ్ చేయమని చెప్తారు సో ఎలా సాల్వ్ చేస్తాము ఎలా ఐడెంటిఫై చేయాలి ఇక్కడ ఏ ఫార్ములా యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి బేస్ అనేవి ఈక్వల్గా ఉంటే ఈ ఫార్ములాని యూస్ చేస్తాం బేస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉండి మల్టిఫికేషన్లో ఉంటే ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటాం ఓకే సో మీకు ఈ ఫార్ములాస్ వచ్చేసరికి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి క్వశ్చన్ చూడగలని ఓకే సో బేస్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంది సో ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవాలి ఓకే సో ఈ మోడల్ లో ఉంది ఈ మోడల్ లో రాయాలి ఫస్ట్ చూడండి ఏ పవర్ ఎంఎన్ టూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ బి హోల్ పవర్ ఎం ఫస్ట్ కంపేర్ చేయండి ఏ ప్లేస్లో వచ్చేసరికి సెవెన్ ఉంది సో అంటే ఏ వాల్యూ సెవెన్కి ఈక్వల్ అవుతుంది అండ్ లో వచ్చేసరికి సిక్స్ ఉంది సో ఎం వాల్యూ సిక్స్కి ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ లో వచ్చేసరికి ఇక్కడ త్రీ ఉంది ఓకే సో బి వాల్యూ త్రీకి ఈక్వల్ అవుతుంది ఎం వాల్యూ సిక్స్ ఈక్వల్ అవుతుంది ఆల్రెడీ మనం రాసేసాం ఓకే సో ఈ మోడల్లో ఉంది ఇప్పుడు ఈ మోడల్లో రాయాలి సో ఈ మోడల్లో రాయాలంటే ఫస్ట్ ఏ ఉంది చూడండి ఏ వాల్యూ సెవెన్ ఇక్కడ మీకు ఏ అండ్ బి వచ్చేసరికి మల్టిఫికేషన్ లోనే ఉన్నాయి ఓకే సో ఇక్కడ మల్టిఫికేషన్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి రాయకుండా ఉండొద్దు సో కన్ఫామ్ గా మీరు మల్టిఫికేషన్ రాయాలి అండ్ బి వాల్యూ వచ్చేసరికి త్రీ సో త్రీ రాసుకోండి అండ్ బ్రాకెట్ కి సో బ్రాకెట్ ఉంది కదా బ్రాకెట్ పెట్టేసుకోండి అండ్ ఎక్స్పోనెంట్ లో ఎం ఉంది సో ఎం వాల్యూ సిక్స్ కాబట్టి సిక్స్ పెట్టేసుకోండి సో సెవెన్ త్రీస్ వచ్చేసరికి ట్వంటీ వన్ హోల్ పవర్ ఇక్కడ సిక్స్ ఉంది కదా సిక్స్ రాసేసుకోండి ఓకే సో దాట్ ఇట్ Next the second one should them. సో సెకండ్ వన్ వచ్చేసరికి త్రీ ఇంటూ ఫైవ్ హోల్ పవర్ ఫోర్ ఇచ్చారు మీకు సేమ్ ఇదే ఫామ్లో చూడండి సో కాకపోతే మీకు ఇక్కడ ఎల్హెచ్ ఆర్హెచ్ఎస్ మోడల్ ఇచ్చారు ఓకే సో ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ బి హోల్ పవర్ ఎం ఈ మోడల్లో మీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని ఇచ్చారు సో మనం ఈ మోడల్లో రాయాలి అండ్ ఆర్హెచ్ఎస్ మోడల్ ఇచ్చారు ఎల్హెచ్ఎస్ మోడల్లో రాసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ఓకే సార్ చాలామంది చాలా మంది డౌట్ రావచ్చు ఇక్కడ మీకు ఎక్స్పోనెంట్ ఇంటికి వచ్చేసరికి రెండింటికి కంబైండ్ గానే వచ్చింది కదా సో ఈ ఫామ్ కాదేమో అని డౌట్ వస్తుంది చాలా మందికి మీకు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సో ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ మోడల్ లో ఇచ్చారు అండ్ మనం ఆర్హెచ్ఎస్ మోడల్ లో రాసాం సో ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రాబ్లమ్ వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ మోడల్లో ఇచ్చారు ఎల్హెచ్ఎస్ మోడల్లో రాయాలి ఓకే సో మీరు ఫార్ములా వచ్చేసరికి రెండు గుర్తుపెట్టుకోవాలి సో ఈ సైడ్ ఇస్తే ఎల్హెచ్ఎస్ ఇస్తే మనం ఆర్హెచ్ఎస్ రాస్తే సరిపోతుంది కదా అనేది చాలా మందికి డౌట్ రావచ్చు సో అలా కాదు ఫార్మ్లో మీరు ఎల్హెచ్ఎస్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది రైట్ హ్యాండ్ సైడ్ది రెండు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో కంపేర్ చేసుకోండి ఫస్ట్ ఈ మోడల్లో ఉంది కదా ఈ మోడల్లో కంపేర్ చేసుకోండి సో త్రీ ఇంటూ ఫైవ్ హోల్ పవర్ ఫోర్ ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఇక్కడ మిడిల్లో ఇంటూ లేదు కదా అని డౌట్ రావద్దు సో ఇక్కడ కన్ఫామ్గా ఇంటూ ఉంటుంది ఓకే సో ఇంటూ అక్కడ వాళ్ళు పెట్టకపోయినా కానీ మల్టిప్లికేషన్ సింబల్ ఉంటుంది సో కంపేర్ చేసుకోండి ఏ వాల్యూ వచ్చేసరికి త్రీ అండ్ బి వాల్యూ వచ్చేసరికి ఫైవ్ ఓకే సో ఇక్కడ ఎం ఉంది కదా సో ఎం వాల్యూ వచ్చేసరికి పైన ఎక్స్పోనెంట్లో ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ ఓకే సో ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ మోడల్ రాయాలి సో ఏ సో ఏ ప్లేస్ ప్లేస్లో త్రీ రాసేసేయండి ఎం లో ఫోర్ రాసేసుకోండి ఇంటూ సో బి ప్లేస్లో వచ్చేసరికి ఫైవ్ రాయండి అండ్ ఎం లో వచ్చేసరికి ఫోర్ రాసేసుకోండి ఓకే సో దట్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫోర్ అంటే త్రీ మల్టీప్లైస్ ఫోర్ టైమ్స్ ఓకే సో త్రీ పవర్ ఫోర్ మీన్స్ త్రీ మల్టీప్లైస్ ఫోర్ టైమ్స్ ఓకే సో త్రీని మనం ఫోర్ టైమ్స్ మల్టిప్లై చేయాలి అండ్ ఫైవ్ పవర్ ఫోర్ మీన్స్ ఫైవ్ మల్టీప్లైస్ ఫోర్ టైమ్స్ ఓకే ఫైవ్ ఫోర్తో మల్టీప్లై చేయకూడదు ఫైవ్ని ఫోర్ టైమ్స్ మల్టీప్లై చేయాలి ఇంటూ ఫైవ్ ఓకే సో త్రీ త్రీస్ నైన్ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీస్ వచ్చేసరికి ఎయిటీ వన్ ఓకే సో ఇక్కడ ఎయిటీ వన్ రాసేసుకోండి ఎయిటీ వన్ ఇంటూ సో ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సో వన్ ట్వంటీ ఫైవ్స్ ఫైవ్ ఫైవ్ సు ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ సు టెన్ సో టెన్ ప్లస్ టూ అంటే ట్వల్ వస్తుంది ఫైవ్ వన్స్ ఫైవ్ సిక్స్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ని ని మల్టీప్లై చేయండి ఎయిటీ వన్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సో వన్ ఫైవ్ 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 ఎయిట్స్ ఫార్టీ టూ వన్స్ టూ టూ ఎయిట్స్ సిక్స్టీన్ అండ్ సిక్స్ వన్స్ సిక్స్ సిక్స్ ఎయిట్స్ ఫార్టీ ఎయిట్ సో ఫైవ్ టూ సో సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ అంటే టోటల్గా వచ్చేసరికి ఇక్కడ సిక్స్టీన్ వస్తుంది అండ్ ఎయిట్ నైన్ టెన్ సో ఫైవ్ ఓకే టోటల్గా ఇక్కడ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఓకే సో ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏ పవర్ ఫోర్ ఇంటూ బీ పవర్ ఫోర్ సో ఇక్కడికి వచ్చేసరికి మీకు వాల్యూస్ ఇవ్వలేదు జస్ట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు ఓకే సో ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం ఓకే సో ఈ ఫార్మ్ ఈ మోడల్లో ఇచ్చారు మనం ఈ మోడల్లో రాయాలి సో ఏ ప్లేస్లో వచ్చేసరికి ఏనే ఉంది అండ్ ఎంప్లస్లో వచ్చేసరికి ఫోర్ ఇచ్చారు అండ్ బి ప్లేస్లో సేమ్ బీనే ఉంది ఓకే సో ఈ మోడల్లో ఇచ్చారు ఇప్పుడు మనం ఈ మోడల్లో రాస్తున్నాము ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం కదా సో ఏ బి హోల్ పవర్ ఎం సో ఏ ప్లేస్లో వచ్చేసరికి ఏనే ఉంది సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి బి వాల్యూ బి సేమ్ బి రాసేసుకోండి అండ్ ఎం ప్లేస్లో ఫోర్ను రాసేసుకోండి ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ త్రీ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఓకే సో త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫస్ట్ చూడండి ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎం ఓకే సో ఎక్స్పోనెట్స్ సేమ్ ఉన్నాయి సో బేస్ వచ్చేసరికి మల్టిప్లై చేయాలి ఓకే సో ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ హోల్ పవర్ ఎం ఈ మోడల్లో ఉంది ఈ మోడల్లో రాయాలి ఫస్ట్ కంపేర్ చేసుకోండి ఏ ప్లేస్లో త్రీ ఉంది అండ్ ఎం ప్లస్లో టూ ఉంది బీప్లస్లో వచ్చేసరికి ఏ ఉంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసుకోండి ఏబి హోల్ పవర్ ఎం ఫామ్లో వచ్చేసరికి ఏ ప్లేస్లో త్రీని సబ్స్టిట్యూట్ చేయండి అండ్ బిప్లస్లో వచ్చేసరికి ఏని సబ్స్టిట్యూట్ చేయండి ఎంప్లస్లో టూని సబ్స్టిట్యూట్ చేయండి త్రీ ఇంటూ ఏ అంటే త్రీ ఏ వస్తుంది సో హోల్ స్క్వేర్ ఓకే సో ఇక్కడ ఇంకొక స్టెప్ రాసుకోవాలి అనుకుంటే ఈ స్క్వేర్ వచ్చేసరికి త్రీకి వస్తుంది అండ్ ఏకి కూడా వస్తుంది అండ్ టూ నెంబర్స్కి మనం స్క్వేర్ సపరేట్గా రాసుకోవచ్చు అంటే త్రీ స్క్వేర్ ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు త్రీ స్క్వేర్ మీన్స్ త్రీ మల్టీప్లైస్ టూ టైమ్స్ ఓకే సో ఏ స్క్వేర్ అలానే పెట్టేసుకోండి సో త్రీ త్రీస్ వచ్చేసరికి నైన్ సో నైన్ ఏ స్క్వేర్ వస్తుంది ఓకే సో ఇక్కడ వరకు లీవ్ చేసినా ఓకే సో లేదు అనుకుంటే ఈ త్రీ స్టెప్స్ రాసేసుకోండి ఓకే సో దట్స్ ఇట్ సో నెక్స్ట్ చెక్ యూర్ ప్రోగ్రెస్ పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్లో ఉంది చూడండి కంప్లీట్ ద ఫాలోయింగ్ బాక్సెస్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ ఇక్కడ ఏ ఫార్మ్లో యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ పవర్ఎం బై బీ పవర్ఎం ఈక్వల్ టు ఏ బి హోల్ పవర్ ఎం ఫస్ట్ ఈ ఫామ్లో కాన్సెప్ట్ చూద్దాం సో ఫామ్లో వచ్చేసరికి ఏ పవర్ఎం బై బీ పవర్ఎం ఈక్వల్ టు ఏబి హోల్ ఎం సో కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ ఏ ఏ నెంబర్ అయినా కానీ ఎక్స్పోనెంట్స్ వచ్చేసరికి సేమ్ ఉంటే ఆ సో ఆ టూ నెంబర్స్కి కామన్గా ఓన్లీ సింగిల్ టైమే ఎక్స్పోనెంట్ రాస్తాము ఓకే సో ఇక్కడ ఏకి అండ్ బికి రెండిటికి ఎక్స్పోనెంట్ వచ్చేసరికి సేమ్ ఉంది ఎంఎం సో ఆ వచ్చేసరికి ఏ బై బి హోల్ పవర్ ఎం ఓన్లీ సింగిల్ టైమే రాస్తాము సో బ్రాకెట్ అనేది కన్ఫర్మ్గా పెట్టాలి ఓకే సో దీనికి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు త్రీ బై ఫైవ్ హోల్ పవర్ ఫోర్ దట్ ఈక్వల్ టు త్రీ బై త్రీ పవర్ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ మీకు బాక్సెస్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఈ మోడల్లో ఇచ్చారు ఓకే సో ఈ మోడల్లో రాయాలి మీకు ప్రాబ్లం వచ్చేసరికి సో మీకు ఈ ఫార్ములా వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు గుర్తుండాలి సో లాస్ ఆఫ్ లో మనకి ఫార్ములాస్ వచ్చేసరికి మీకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు గుర్తుండాలి ప్రాబ్లంలో ఎప్పుడు మీకు ఎల్హెచ్ఎస్ మోడల్లోనే ఇచ్చి ఆర్హెచ్ఎస్ మోడల్లో రాయమని అడగరు సో కొన్ని ప్రాబ్లమ్స్కి ఆర్హెచ్ఎస్ మోడల్లో ఇస్తే మనం ఎల్హెచ్ఎస్ మోడల్లో కూడా రాయాలి సో మీరు ఫామ్లో వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ మోడల్లో ఇచ్చారు అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వాలిటీకి ఆఫ్టర్ ఉన్నది మనం ఆర్హెచ్ఎస్ అంటాం ఈక్వాలిటీకి బిఫోర్ ఉన్నది వచ్చేసరికి మనం ఎల్హెచ్ఎస్ అంటాం సో ఈ మోడల్లో ఇచ్చారు మనం ఈ మోడల్లో రాయాలి సో చూడండి ఏం లేదు ఇక్కడ ఎక్స్పోనెంట్ వచ్చేసరికి రెండిటికి కామన్గా బ్రాకెట్స్లో ఉంది కదా సపరేట్గా రాస్తాం సో త్రీకి సపరేట్గా రాస్తాం అండ్ ఫైవ్కి ఎక్స్పోనెంట్ సపరేట్గా రాస్తాం అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు ఫైవ్కి పవర్లో వచ్చేసరికి ఫోర్ వస్తుంది జస్ట్ అంతే లేదు మాకు డౌట్ ఉంది అనుకుంటే సో దీనితో కంపేర్ చేసుకోండి ఏ బై బి హోల్ పవర్ ఎం ఓకే సో ఈ మోడల్లో ఉంది కదా కంపేర్ చేసుకోండి సో ఏ వాల్యూ వచ్చేసరికి త్రీ ఏ ప్లస్లో ఇక్కడ త్రీ ఉంది అండ్ బి లో వచ్చేసరికి ఫైవ్ ఉంది అండ్ ఇక్కడ ఎం చూడండి ఎం లో వచ్చేసరికి ఫోర్ ఉంది అంటే ఎం వాల్యూ ఫోర్కి ఈక్వల్ అవుతుంది సో ఇప్పుడు ఈ మోడల్లో చూడండి సో ఏ ప్లేస్లో త్రీ రాశారు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు అండ్ ఎంప్లేస్లో ఫోర్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు బిప్లేస్లో వచ్చేసరికి ఫైవ్ సో వాళ్ళు ఇచ్చారు సో ఇక్కడ ఎంప్లేస్లో ఎంత ఉండాలి ఫోర్ ఉండాలి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి మైనస్ సెవెన్ సిక్స్ హోల్ పవర్ అని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు అండ్ మైనస్ సెవెన్ పవర్ ఫైవ్ బై సిక్స్ పవర్ ఫైవ్ ఓకే సో ఇక్కడ చూడండి సో మీకు ఇప్పుడు వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ మోడల్లో ఇచ్చారు మనం ఎల్హెచ్ఎస్ మోడల్ రాయాలి ఓకే సో అంటే ఇక్కడ మిస్ అయింది రాయాలి సో మీకు ఇక్కడ ఎక్స్పోనెంట్ రెండిట్లో కామన్గా ఉంటే సో ఇక్కడ బ్రాకెట్కి మనం పైన రాసేస్తాము ఎక్స్పోనెంట్ సో రెండిట్లో కామన్గా ఫైవ్ ఉంది చూడండి ఎక్స్పోనెంట్ అంటే ఈ పైన ఉన్నది బేస్ అంటే ఈ సెవె మైనస్ సెవెన్ అంటే సిక్స్ వస్తాయి ఓకే సో ఫైవ్ ఉంది కాబట్టి సో ఫైవ్ పెట్టేసుకోండి ఇక్కడ జస్ట్ అంతే ఓకే సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం నెక్స్ట్ థర్డ్ వన్ ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఫోర్ దట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ మీకు బ్రాకెట్స్ ఇచ్చేశారు సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి ఇది ఏ మోడల్లో ఉంది ఏ బై బి హోల్ పవర్ ఎం ఫామ్లాలో ఉంది సో మనం వచ్చేసరికి ఏ పవర్ ఎం బి పవర్ ఎం సో ఈ ఎక్స్పోనెంట్ని వచ్చేసరికి సపరేట్గా రాయాలి ఓకే సో ఇదేంటి ఫార్ములా ఇది టూ ఇది టూ ఉండాలి కదా అని చాలామంది డౌట్ రావచ్చు ఈ ఫార్ములాని ఇలా అయినా కానీ రాసుకోవచ్చు ఓకే సో ఈ మోడల్లో ఇచ్చారు మనం ఈ మోడల్లో రాయాలి జస్ట్ ఎక్స్పోనెంట్ని రెండింటికి డివైడ్ చేసి రాసుకుంటాం జస్ట్ అంతే ఓకే సో అంటే ఇక్కడ మీరు ఆన్సర్ వచ్చేసరికి ఫైవ్కి సపరేట్గా రాయాలి అండ్ త్రీకి సపరేట్గా ఎక్స్పోనెంట్ రాయాలి జస్ట్ అంతే ఓకే సో నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పీ బై క్యూ హోల్ పవర్ సెవెన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ మీకు బ్రాకెట్ ఇచ్చేసి క్యూ పవర్ సెవెన్ ఇచ్చారు ఓకే సో మీకు ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది రెండింటికి సపరేట్గా రాసుకోవాలి పీ పవర్ సెవెన్ వస్తుంది అండ్ క్యూ పవర్ సెవెన్ వస్తుంది ఆల్రెడీ క్యూ పవర్ వాళ్ళు సెవెన్ ఇచ్చారు కాబట్టి సో ఈ బ్రాకెట్లో మీకు పీ పవర్ సెవెన్ వస్తుంది జస్ట్ అంతే ఓకే సో దాట్స్ ఇట్ సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్